సార్ నమస్కారం సార్. నమస్తే సార్. పొట్టేల్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఈవెంట్ ఒకటి జరిగింది సార్ నిన్న. అందులో అనన్య నాగల్ల హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అయితే అనన్య నాగల్ని ఒక రిపోర్టర్ కమిట్మెంట్ గురించి అడిగిన క్వశ్చన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది సార్. ఆ వీడియో అంటే మామూలుగా కొత్తగా హీరోయిన్లకు ఆర్టిస్టులకు అవకాశాలు ఇచ్చేటప్పుడు కమిట్మెంట్ అడుగుతారు కదా, మీరేమన్నా ఫేస్ చేస్తారా, మిమ్మల్ని ఏమన్నా అడిగారా అని చెప్పేసి ఆ అమ్మాయి అడిగిన క్వశ్చన్కి అనన్య నాగల్ అయితే కూడా గట్టిగా కౌంటర్ అయితే ఇచ్చారు. ఏం చెప్తారు సార్ ఈ కమిట్మెంట్ ఇష్యూ గురించి? మరి అలా అడగడం కరెక్ట్ అంటారా? మరి అనన్య నాగల్ల గారి సమాధానం పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఆ అమ్మాయి చాలా క్లియర్గా ఒక మాట చెప్పింది, నా ముందుకు అలాంటి ప్రస్తావనలు రాలేదు. అవును అందావిడ. అంటే కాస్టింగ్ కౌచ్ లేదు అనే మాట అనలేదు, లేదు అని అన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది, కానీ అలా అనలేదు. నా దగ్గరికి రాలేదు అటువంటి ప్రపోజల్స్ అని మాత్రమే అంది. ఓకే అని ఉంటే ఉండొచ్చు అని కూడా అంది. ఉందేమో తెలియదు, లేకపోతే ఎందుకు వస్తుంది ఈ ప్రస్తావన అంటూనే, నా దగ్గరికి ఈ తరహా ప్రపోజల్స్ రాకపోవడం చేత నాకు తెలియదు అనే పద్ధతిలో వివరణ ఇచ్చినప్పటికీ ఆవిడ మొదట కొంచెం హార్ష్గానే స్పందించింది. ఏమిటి ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అన్న టోన్లో ఆవిడ కొంచెం అగ్రెసివ్గానే మొదలుపెట్టింది రిప్లై. ఈ రిప్లై మొదలుపెట్టిన తీరు, తర్వాత ఆవిడ వివరణ ఇచ్చిన తీరు కొంత ఇండస్ట్రీలో ఈ తరహా వాతావరణం ఉంది, కానీ అది బయటకు మాట్లాడటం ఇబ్బందికరం. ఓపెన్ డయాసుల మీద మాట్లాడటం వలన ప్రయోజనం లేదు అనే పద్ధతిలో ఆవిడ సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్తో మాట్లాడింది. తన మీద తానే ఒక క్రమశిక్షణని ఆపాదించుకుని ఆ పరిమితుల్లో మాట్లాడింది. ఇదే ఎవరైనా చేసేది. అంటే ఒకవేళ తను ఫైట్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఆవిడ అగ్రెసివ్గా చెప్తుంది ఉంది అని. ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేదు, అనవసరమైన డిస్ప్యూట్లో తను ఇరుక్కుని తన కెరియర్ని ఇబ్బంది పెట్టుకోవాలి అని అనుకోవడం లేదు ఆవిడ. అలాగే ఒక ఫైటర్ మూడ్లో కూడా లేదు ఆవిడ. ఏదో నటిగా తను నిలబడాలి, నిలదొక్కుకోవాలి అనే ప్రయత్నంలో ఉంది తను. ఆ మేరకు తన కసరత్తు ఏదో తాను చేస్తోంది. అయితే నాకు తెలిసినంత వరకు ఆవిడ మంచి క్యారెక్టర్లు చూస్ చేసుకుని నటిగా ప్రేక్షకుల ఆదరణ పొంది అలా నిలబడాలి అనే ప్రయత్నాలు అయితే చేస్తోంది సీరియస్గానే. డబ్బులు, రెమ్యూనరేషన్లు ఇవి కూడా క్రైటీరియాగా అనుకోవడం లేదు తను. ఎక్కడైనా ఒక మంచి క్యారెక్టర్ డిజైన్ అవుతోంది అనుకుంటే వాళ్ళతో నిర్మోహమాటంగా వెళ్ళి మాట్లాడుకుంటోంది, ఆ పాత్ర నాకు ఇస్తే బాగుంటుంది కదా అని తనే వెళ్ళి అడుగుతున్నటువంటి సందర్భాలు నాకు తెలుసు. అందుకని తను చాలా క్లియర్గా ఉంది, నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం రావటం, ఆ టైంలో వకీల్ సాబ్లో తనకి కొంత ఐడెంటిటీ తెచ్చిన సినిమా అది. మాస్ ఆడియన్స్లో తనకి ఒక ఐడెంటిటీ వచ్చింది. అంతకుముందు ఆవిడ చేసినటువంటి మల్లేశం అలాంటి సినిమాల్లో పెర్ఫార్మర్గా అమ్మాయికి ఒక పేరు వచ్చింది, అంతవరకే పరిమితం. ఈ తరహా అమ్మాయిలు చాలామంది వచ్చారు ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలోకి, వస్తున్నారు ఇంకా. ఈ వస్తున్న వాళ్ళందరికీ కమర్షియల్ బ్రేకులు రావడం లేదు అనేటువంటి ఒక బాధ ఉంది, ఒక పెయిన్ ఉంది. కమర్షియల్ హీరోయిన్గా తనని ఎలివేట్ చేసుకోవటానికి ఆవిడ రకరకాల ఫోటోషూట్స్ కూడా చేసింది అనన్య చేసింది, కానీ ప్రాపర్ ప్రాజెక్ట్ అయితే పడలేదు తనకి. ఆ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఇంకా, స్టిల్ ఆ ప్రయత్నంలో ఉంది. ఆ ప్రయత్నంలో ఉండటం వలన ఇప్పుడు ఈ కాంట్రవర్సీలో ఏదో ఒక స్టాండ్ తీసుకుని మాట్లాడితే కెరియర్కి ఇబ్బంది అని ఆవిడ చాలా కప్పదాటుగా కూడా వ్యవహరించింది. కప్పదాటుగా వ్యవహరిస్తూ నా దగ్గరికి ప్రపోజల్స్ అయితే రాలేదు, మేబీ ఉంటే ఉండవచ్చు, లేకుండా ఇలాంటి చర్చ వస్తుందని నేను అనుకోవడం లేదు అన్న టోన్లో కర్ర వెరక్కుండా పాము చావకుండా ఆవిడ పద్ధతిలో ఆవిడ చెప్పేసింది. ఒక రకంగా తన స్కిన్ తను సేవ్ చేసుకునే ప్రయత్నం. దీనికంటే ముందు నందమూరి బాలకృష్ణ గారి ముందు కూడా ఇలాంటి ప్రశ్న వెళ్ళింది. కాస్టింగ్ కౌచ్ గురించి అడిగితే చిచిచి అలాంటిది ఏం లేదు అన్నాడు ఆయన. సినిమా పరిశ్రమ చాలా పవిత్రమైనది, అలాంటి చోట్ల ఇలాంటివి ఉండవు, దీని గురించి ఎవరు మాట్లాడినా తప్పే అని చాలా జెంటిల్గా హంబుల్గా చెప్పాడు ఆయన. ఆయన పరిధి అది. ఆయనకి మేబీ అది పెయిన్గా అనిపించకపోవడం వలన ఇలాంటిది ఒక ఇష్యూ ఉంటుందా అని అనుకుని ఉంటాడు ఆయన. కానీ అదే బాలకృష్ణ గారు దీని గురించే చాలా అగ్రెసివ్గా ఒక దశలో మాట్లాడాడు. ఆడపిల్లని ఏం చేయాలి అనే విషయం మీద ఆయన 2 డైలాగులు చెప్పి భయపెట్టాడు ప్రపంచాన్ని. అది దాని కొనసాగింపు చలపతిరావు గారు కూడా అలాంటి స్టేట్మెంట్ ఇచ్చే ఇరుక్కున్నాడు. చలపతిరావు బాగా సఫర్ అయ్యాడు, కానీ బాలకృష్ణ గారు పెద్దగా ఇలాంటివి పట్టించుకోడు కాబట్టి ఆయనకేం కాలేదు. ఆయన హ్యాపీగానే సారీ చెప్పాడు, తర్వాత అయిపోయింది. ఆయన మనసులో స్థానం ఏమిటి అనేది ప్రపంచానికి అర్థమైపోయింది. ఆయన కాస్టింగ్ కౌచ్ లేదు అన్నాడు. ఆయన ఏ సెన్స్లో అన్నాడో కూడా ప్రపంచానికి అర్థమైపోయింది. అది ఒక బుల్డోజ్ చేసే పద్ధతి పెద్ద హీరోలు. ఈ అమ్మాయి ఏమో స్కిన్ సేవింగ్ ప్రోగ్రామ్, తన చర్మాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆవిడ అలా మాట్లాడింది. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏ కాంట్రవర్సీలోనూ ఇరుక్కోకుండా, తనకి వచ్చే పాత్రలు కూడా రాకుండా చేసుకుంటున్నామో అనే భయం చొప్పున నాలిక చేత్తో పట్టుకుని మాట్లాడింది. అందుకని అసలు ఆ పడవటంలోనే ఒక ప్రాబ్లం ఉంది. ఆ క్వశ్చన్ అడిగితే ఓపెన్, వాళ్ళు వచ్చింది సినిమా ప్రమోషన్కి. ఆ సినిమా ప్రమోషన్లో ఇలాంటివి అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళు అన్ప్రిపేర్డ్గా వస్తారు. ఈ గందరగోళంలో ఇలాంటి క్వశ్చన్కి వచ్చినప్పుడు ఒక్కసారి కార్నర్ అయిపోతారు. ఆ కార్నర్ అయిపోయిన ఫీలింగ్ కనిపించింది అమ్మాయిలు. నన్ను అనవసరంగా కార్నర్ చేస్తున్నారు ఇల్లు అనేది అనిపించింది. తను కూడా ఫేస్ చేస్తే చేసుండొచ్చు. ఎవరికైనా తప్పది కష్టాలు అనేది చాలామంది మాట్లాడేశారు ఇంతకుముందే. నిన్న రీరిలీజ్ అయినటువంటి కృష్ణవంశీ గారి ఖడ్గం సినిమాలో కూడా ఈ కాస్టింగ్ కౌచ్కి సంబంధించి ఒక సీన్ ఉంటుంది. అందులో సంగీత క్యారెక్టరు ఒక డైరెక్టర్కి లొంగిపోయేటువంటి ఒక సన్నివేశ కల్పన ఉంది కెరియర్ కోసమే. ఇది చేస్తే తప్ప మనం బతకలేము. డబ్బులు లేకపోతే మన మొహం ఎవరు చూడరు. డబ్బులు సంపాదించాలంటే ఇదే మన మార్గం. ఈ మార్గంలో నిలబడాలంటే ఆ అడుగు వేయక తప్పదు. కాబట్టి వేసేయని తల్లి చెప్తుంది, కూతురు వేస్తుంది ఆ సినిమాలో. అలాంటి జీవితాలు ఉన్నాయి అంటే ఒక రకంగా రియల్గా చూసిన సంఘటనల ఆధారంగానే ఆ సన్నివేశాలు కల్పించాడు ఆయన. అది ఉంది కాబట్టి ఈవిడ ఆ ఏరియాలోకి వెళ్ళి తన్ను తాను కాంట్రవర్సీ చేసుకోవటం ఇబ్బంది కాబట్టి అటువంటిది ఏమీ లేదు ఉంది. ఇలా ఒక సాలిడ్ ఆన్సర్ కాకుండా ఉంటే ఉండనివ్వచ్చు, లేకపోతే లేకపోనివ్వచ్చు అన్న టోన్లో మాట్లాడింది తప్పుకుంది. అంటే ఓ జంజాల గారి సినిమాలో ఉంటుంది డైలాగ్, ఏమిటి పరిస్థితి అంటే అయితే అయి ఉండవచ్చు నండయ్యా, కాకపోతే కాకపోయి ఉండవచ్చు అండయ్యా అని డైలాగ్ ఉంటుంది. అదేం చెప్పి చావటం అండయ్యా అని అడుగుతాడు అవతల వీరభద్రరావు గారు. అడిగితే ఎటు నుంచి వెడితే మీరు ఎలాంటి కత్తి తీస్తారో తెలియకండి అయ్యా అంటాడు. అందుకని ఈ అమ్మాయి కూడా ఏది మాట్లాడితే ఎటువైపు నుంచి కత్తి తీస్తారో తెలియక ఆ కన్ఫ్యూజన్లో నుంచి తనని తాను బయటేసుకోవటానికి ఉండనివ్వచ్చు, లేకపోనివ్వచ్చు అన్న టోన్లో మాట్లాడేసి తప్పుకుంది. సార్ అలాగే రిపోర్టర్ ఇంకోలా కూడా అడిగే ప్రయత్నం చేసింది. అంటే ముందే డాక్యుమెంట్ల మీద కమిట్మెంట్కు సంబంధించి సైన్ పెట్టాల్సి ఉంటుంది కదా, కమిట్మెంట్ ఇస్తే ఒక రేటు, ఇవ్వకపోతే ఒక రేటు ఉంటుంది కదా అన్నట్టు కూడా అడిగింది. సో అటువంటి పద్ధతి ఏమైనా ఉందా సార్ ఇండస్ట్రీలో? అది రిటర్న్గా ఉండదు, ఇలాంటివి ఏవి వ్రాతపూర్వకంగా ఉండవు. రెండోది అగ్రిమెంటు, సినిమా అగ్రిమెంట్లు చాలా గందరగోళంగా ఉంటాయి. చాలా వరకు వాళ్ళకు అనుకూలంగా రాసుకుంటారు, ప్రొడ్యూసర్లకు అనుకూలంగా ఒక అగ్రిమెంట్, ఫైనాన్స్ అగ్రిమెంట్ లాంటిదే రాసుకుని సంతకాలు పెట్టించుకుంటారండి కట్టుదిట్టంగా. అంటే వాళ్ళకి లాప్సెస్ లేకుండా యువతల వాళ్ళకి మాత్రమే నష్టం కలిగేలాగా ఉంటాయి అగ్రిమెంట్లు. అలా డిజైన్ చేసి యువతల వాళ్ళు ప్రెజర్తో ఉంటారు. క్యారెక్టర్ ఇస్తే చాలు, లేకపోతే నా కథ తీసుకుంటే చాలు అనే మూడ్లో ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళు ఒక సర్టెన్ అడ్వాన్స్ అక్కడ చెక్ పెట్టి సంతకాలు పెట్టమన్నప్పుడు వీళ్ళు చదవకుండా సంతకాలు పెట్టేసి డబ్బులు తెచ్చేసుకుంటారు. ఆ తర్వాత ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఆ అగ్రిమెంట్ చూపించి వాళ్ళ మీదకి ఎక్కుతాడు. ఇది జరుగుతుంది. అయితే ఇలాంటి విషయాలు ఏమీ అగ్రిమెంట్లో రాసుకోరు. రెండోది, ఆ అమ్మాయి అడిగిన క్వశ్చన్లోనే ప్రాబ్లం ఏంటంటే ఇవి ఇలాంటివి మౌఖికంగా జరుగుతాయి, అవి జరిగాయనే విషయం అందరికీ తెలుసు, కానీ ఎవరు ఓపెన్గా మాట్లాడుకోరు, గౌరవప్రదంగానే వ్యవహరిస్తారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏ విషయాన్నైనా, అంటే పింగళ నాగేంద్రరావు గారు ఆడువారి మాటలకు అర్థాలు వేరులే అని రాశాడు, నిజానికి సినిమా వాళ్ళ మాటలకు అర్థాలు వేరులే అని రాసుకోవాలి. అందుకని సినిమా వాళ్ళు చాలా నవ్వుతూ పలకరిస్తారు, కానీ వాళ్ళు ఏం చేయాలో అదే చేస్తారు, ఎవరిని కాదనరు. ఇలాంటి ఇష్యూ ఉందండి అని ఎవరన్నా చెప్తే కళ్ళు పెద్దవి చేసి మొహం చాలా సీరియస్గా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ పెట్టి అయ్యో అలాగా అని విపరీతమైన స్పందన తెలియజేస్తారు, చాలా ఎమోషనల్గా కనిపిస్తారు. కానీ ఆ ఎమోషన్, అంత ఎమోషన్లో వాళ్ళు కనిపించారు మనకి, నిజంగానే వాళ్ళు ఈ పని మీద దిగుతారేమో రంగంలోకి అనుకుని వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు లౌక్యంగా తప్పుకుంటారు సీన్లో నుంచి. ఇది వాళ్ళు ప్రొఫెషనల్గా అలవాటు చేసేసుకున్నారు. అందులో నుంచి అలా అలవాటు చేసుకున్న తత్వంలో నుంచే ఆ మధ్య చిరంజీవి గారు మా అసోసియేషన్ మీటింగ్లో ఒక మాట అన్నాడు, మంచి మైక్లో చెప్పండి, చెడు చెవిలో చెప్పండి. ఆ డైలాగ్ వెనకాల విషయం ఇదే, ఏదన్నా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడుకుందాం, బయట ఎక్స్టర్నల్ గ్రౌండ్లో మనం గేమ్స్ ఆడొద్దు ఓకే అని చెప్పాడు. ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళు. ఈవెన్ నాగార్జున గారి గొడవలో కూడా సాంప్రదాయ ఖండనలు చేశారు తప్ప ఎవరూ సాలిడ్గా వెళ్ళి సంఘీభావం తెలియజేయలేదుగా. ఆయన కోర్టులో కేసేసినప్పుడు అందరూ కలిసి వెళ్ళి, అందరు హీరోలు 10 మంది హీరోలు కలిసి వెళ్ళి ఆ కేసు ఫైల్ చేసుంటే ఇండస్ట్రీ డిసెంట్గా ప్రభుత్వం చూసి భయపడేది. ఆ ప్రయత్నం చేయలే వీళ్ళు. ఎవరి కాళ్ళు ట్విట్టర్ వేదికగా ఒక మాట అయ్యో అనేసి తప్పుకున్నారు. ఆయన సింగిల్గా వెళ్ళి కేసు పెట్టుకున్నాడు. నాగార్జున పరిస్థితే అది. అంటే అనవసరమైన వివాదాల్లోకి వెళితే రావాల్సినవి రావేమో, పొందాల్సినవి పొందలేమేమో, ఇలాంటి 100 అనుమానాలు ఉంటాయి ఒక్కొక్కడికి. ఆ అనుమానాల చొప్పున ఎవరు కూడా గబుక్కున పూసుకోవడానికి ముందుకు రాలా. ఈ విషయాల్లోనైనా అంతే, ఈ విషయాల్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఎవరు వాళ్ళ ప్రయోజనాలు పణంగా పెట్టి ఫైట్ చేయాలని అనుకోరు. వాళ్ళ సినిమా రిలీజులు ఉంటాయి, వాళ్ళ టికెట్ల బేరాలు ఉంటాయి, రకరకాల అంశాలు ముడిపడి ఉంటాయి. వీళ్ళు ఓ పెద్ద హీరోకి అడ్వాన్స్ ఇచ్చి ఉంటారు, ఒక పెద్ద హీరోతో ఇంకో ప్రాజెక్ట్ ఏదో చేయాలని అనుకుంటూ ఉంటారు. ఈలోపు చిన్న ప్రాజెక్టు విషయంలో హీరోయిన్కి మద్దతు తెలియజేయాల్సి ఉంటుంది. ఇక్కడ మద్దతు తెలియజేస్తే ఫ్యూచర్ ప్రాజెక్టులకి ఇబ్బంది అవుతుంది. అందుకని చాలా తెలివిగా ఆ బాధ్యత ఇంకెవరికో అప్పచెప్పి వాళ్ళతో మాట్లాడిస్తారు తప్ప అసలు వాడు మాట్లాడరు. ఇలాంటి చాలా గందరగోళాలు ఇండస్ట్రీలో నడుస్తాయి. వీటిని అర్థం చేసుకోవటమే, వేటికి వివరణలు వ్యాఖ్యానాలు ఉండవు. మనం మాట్లాడినప్పుడు అంత అద్భుతంగా స్పందించారు కదా, అదేంటి వాళ్ళు మన వెనకాల నిలబడలేదు అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు బాధపడాలి తప్ప వీళ్ళు బాధపడరు. వీళ్ళు వాంటెడ్గానే చేస్తారు ఆ పని.